గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 43వ వార్డు ఎస్టీ వార్డు దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ చూద్దాం స్థానికంగా ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి. మరి ప్రజా సమస్యల దృష్ట్యా చూసుకుంటే మరి వీళ్ళ సమస్యలు తీరేనా, వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్చేనా, లేదా కొత్తగా వచ్చిన ఇప్పుడు ఉన్న పాత పార్టీ టీడీపీ వల్లే అవుతుందా, మరి వీళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయి? స్థానికంగా ఉన్న సమస్యలు ఇప్పటి వరకు చూసుకుంటే చాలా డిస్కషన్స్ అయితే జరిగినాయి. మరి రవి గారిని అడిగి తెలుసుకుంది ఇక్కడ స్థానిక సమస్యలు ఏమేంటి. ఇక్కడ ముఖ్యంగా ఈ సుగాలిని కాలనీ ఏర్పడి ఇప్పటికి 30 సంవత్సరాలు వస్తుంది. 95లో మరి రావడం జరిగింది. అప్పుడంటే ఎక్స్టెన్షన్ ఉండేది. అప్పుడే సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాలు కానీ రోడ్లు కానీ ఏం ఉండేది కాదు. వీళ్ళు వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉండటం సందర్భంగా అప్పుడు మా ఇల్లు కూడా చైతన్యపురి 2 వేలైన అవటం వల్ల మేము సేవా కార్యక్రమం ఉండి వాళ్ళకి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేవాళ్ళం. దాని తర్వాత ఈ కమ్యూనిటీ టాయిలెట్స్ కానీ లేకపోతే ఏదన్నా కానీ రోడ్ ఇన్నర్ రోడ్స్ కానీ వేయటం జరిగింది. అట్లాగే శానిటేషన్ వ్యవస్థ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసి చేయడం జరిగింది. మరి ఈరోజు దాదాపు వీళ్ళని కలిసి కూడా 10 ఏళ్ళు పైన అవుతుంది. ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ స్టేట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చి పొద్దున సమస్యలు అడిగితే ఈ కమ్యూనిటీ హాల్ ఒకటి, తర్వాత లోపల ఇళ్ల మధ్య రోడ్డు ఒకటి, తర్వాత మెయిన్ రోడ్డు అనేది రోడ్డు బాగలేదు, అది ఆ రోడ్డు ఒకటి అడిగారు. తర్వాత వీళ్ళకి 30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది జరగలేదు. దాని మీద జాయింట్ కలెక్టర్ దగ్గర ఫైల్ ఉందని చెప్పారు. ఇప్పుడున్న మన ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో విరదల రజని మేడం గారు, మరి వారి దృష్టికి తీసుకెళ్ళి వీరి సమస్యని మరి వీళ్ళకి తప్పనిసరిగా ఇళ్ల పట్టాలు ఇస్తాకి కృషి చేస్తానని చెప్పని 100కి 100% ఈ నెల వీలైతే 15 రోజుల్లో కోడొచ్చేలోపే మరి మాట్లాడి ఇళ్ల పట్టాలు ఇస్తాకి ప్రయత్నిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల వల్లే కాలేదు, మరి ఇక్కడ పోటీ చేయడానికి వచ్చి సమన్వయకర్తగా ఉన్న రజనీ గారి వల్ల అవుతుందంటారా? మేడం అది వీళ్ళు ఒకసారి ఇల్లిచ్చిన తర్వాత అది ఫైల్ మీద కంపల్సరిగా ఎవరో ఒకళ్ళు మానిటరింగ్ చేస్తుండాలి. ఇక్కడ ఈ ఫైల్ అని కాదు, వీళ్ళ సమస్య కాదు, ఏ సమస్య మీద అయినా సరే కొంచెం మానిటరింగ్ ఉంటే ఆ ఫైల్ మీద నడిచి వాళ్ళ ఆ స్టేజ్ ఏంటి అని చెప్తే నాయకులైనా కొంచెం చొరవ తీసుకొని చేస్తారు. అది అంతే, ఒక వాళ్ళకి సమస్యలు ఎన్నో ఉంటాయి, ప్రజలు వస్తుంటారు చెప్తుంటారు, ఆ కాలక్రమేణ వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. అందుకని ఎప్పుడు ఆ ఫైల్ ఎక్కడుంది అని చెప్పి ఇమీడియట్గా చేపించే పద్ధతిలో విడుదల రజనీ గారు ముందుంటారు. తప్పనిసరిగా నేనున్నా కాబట్టి ఆ ఫైల్ పోసిన ఎక్కడుంది ఏంటి అనేది చూసి వీళ్ళకి త్వరలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతానని చెప్పి తెలియజేస్తున్నాను. రజనీ గారు దృష్టికి తీసుకువెళ్ళారా? తీసుకువెళితే ఆమె ఏమన్నారు? నేను ఇంకా తీసుకెళ్లేదు మేడం. రేపు మరి సోమవారం నాడు అంటే అనుకోవటం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనకు వస్తారు, ఆ సందర్భంలో తెలియజేద్దామన్నా. కానీ రేపే మరి మేడం గారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళి ఈ సమస్యని త్వరగా పూర్తి అయ్యేటట్టు చేస్తాం. మరి ఇది ఎలక్షన్ టైము, చాలా కీలకమైన సమయం, నువ్వా నేనని వారైతే గట్టిగా నడుస్తుంది. మరి ఈ వారిలో వీళ్ళ సమస్యలు కనుక తీర్చకపోతే మరి ప్రస్తుత ఇక్కడ వైసీపీ పరిస్థితి ఏంటి, మరి ఆలోచించారా? మేడం ఒకటి, ఇక్కడ నువ్వా నేనా అనే పోటీ తత్వం కంటే రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా సరే మేడం గారిది కూడా సేవా దృక్పథంతో ఉన్న మనసు తప్పనిసరిగా పేదవాళ్ళకి చేతులు అందిస్తుంది, వాళ్ళకి సహాయం తప్పనిసరిగా చేస్తుంది. ఇక్కడ ఎలక్షన్ అని కాదు, ముందుగా సమస్య నాకు తెలుసుంటే కనుక నేనే వెళ్ళి అడిగేవాడిని. నాకు ఈరోజే వచ్చి మా వాళ్ళు చాలా కాలం అయింది, 15 ఏళ్ళైంది అని చెప్పి వీళ్ళని ఆప్యాయంగా పలకరిస్తాకొచ్చాను. దానికి వీళ్ళంతా నేను చేసిన మేలు అవచ్చు లేకపోతే ఏదన్నా కానీ నాకు సుగాలిని కాలనీతో ఎక్కువ పరిచయాలు, ఆత్మీయత సంబంధం ఉంది కాబట్టి వచ్చి ప్రేమగా నన్ను పలకరించారు కాబట్టి వాళ్ళ సమస్యని తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి వీళ్ళందరి ముందు నేను హామీ ఇచ్చా. హామీ నిలబెట్టుకోవడానికి ఎందుకంటే మున్సిపల్ వ్యవస్థలో నేను ఎన్నో గడ్డు సమస్యలను కూడా ఎదుర్కొచ్చి పరిష్కరించాము వర్కర్ సమస్యల్ని, అలాగే వీళ్ళ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి నాకు నమ్మకం ఉంది. నేను మేడం గారి చేత తప్పనిసరిగా చేపిస్తాను. 43వ వార్డులో ఉన్న సమస్యల గురించి అయితే రవి గారు చెప్పడం అయితే విన్నాము. మరి ఇక్కడ ప్రజానీకం ఏమనుకుంటున్నారు, నిజంగా వాళ్ళ సమస్యలు ఎంతవరకు ఇప్పుడున్న సంక్షేమ పథకాలు వీళ్ళ దృష్టికి అంటే వీళ్ళు లబ్ధి పొందుతున్నారా, అంటే వీళ్ళకి ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి, ఇంకేమి లబ్ధి పొందాలని అనుకుంటున్నారు, మరి గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినాక ఎలా ఉంది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా, మీ సమస్యలు ఏంటి? నా పేరు ఆడవ ధర్మనాయక్ మేడం, సుగాలి కానీ 43వ డివిజన్లో ఉంటున్నాను నేను. ప్రస్తుతం 2019 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొంతమందికి పిల్లలకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ప్లాట్లు ఇచ్చారు. మాకు పెద్దవాళ్ళం కాబట్టి మాకు రాలేదు, రాకపోయినా మేము బాధపడలేదు. మా పిల్లలు ఎదిగారు కాబట్టి వాళ్ళకి లాంగ్లో ప్లాట్లు ఇచ్చారు, దాదాపు 60 డెబ్బై మందికి వచ్చినాయి ప్లాట్లు. వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు.
ఈ 18 సంవత్సరాల వాళ్ళకి, 48 సంవత్సరాల కూడా 20-30 మందికి వస్తున్నాయి డబ్బులు. అమ్మఒడి కొంతమంది పడుతున్నాయి, అన్నీ క్షేమంగా బాగానే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మాకు ఈ సమస్య ఒకటేనండి. 95 నుంచి ఉన్నాం, 2000 సంవత్సరం మా ఇల్లు మొత్తం ఫైర్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా మేము ఇబ్బంది పడుకుంటా కోర్టులో తిరుగుతూ ఆ ఫైల్ పెట్టినాం. 2014లో తీరిపోయింది, డిస్పోజల్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాం పట్టాల గురించి. ప్రతి ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఎమ్మెల్యేని కలుస్తున్నాం, ప్రతి మంత్రులను కలుస్తున్నాం. 2012లో కన్నాలక్ష్మణ గారు 56 మందికి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు ఆయన చేతి మీద. ఇక మిగతా మా మొత్తం 101 ప్లాట్స్ మేడం. ఈ 101 ప్లాట్లో 56 మందికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు, మిగతా 45 మందికి రాలా. ఇక అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం మేడం. ఇక లాస్ట్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ సంవత్సరం కిందట మంచి పెద్ద మీటింగ్ పెట్టాయి. అక్కడ జడ్జి గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, జాయిన్ అందరూ వచ్చారు, కలెక్టర్ అవలా. అయితే మేడం గారు ఇప్పుడు వచ్చిన మేడం గారు జేసీ మేడం గారు మా మీరు చొరవ చూసుకొని ఇక తర్వాత ఆ ఫైల్ మొత్తం కదిలించి ఇక ఎంక్వైరీ చేయించి మొత్తం సర్వే చేయించి అన్ని పేర్లు గీపులు మొత్తం చేయించి ఇట్లా బాండ్ చేశారు. చేసిన తర్వాత ఒక నెలలో 2 నెలల్లో ఇస్తామన్నారు. అది సీసీఎల్కి కూడా పంపిస్తున్నారు ఎమ్మెల్యే గారు. మరి అది ఆ ఫైల్ మరి సీసీఎల్కి పంపించారో పంపించలేదు తెలియదు. మాకైతే మేము అప్పిరెడ్డి గారిని అడిగాము, మళ్ళీ మద్దాలగిరి గారిని ఎమ్మెల్యే గారిని అడిగాము, అందరిని అడిగాము. అవుతుంది నాయకు, అయిపోద్ది నాయకు, అయిపోద్దా అంటున్నారు, కానీ ఇవ్వట్లేదు. అవి కొంచెం ఇప్పించేస్తే. చిన్న ప్రశ్న, 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే, మరి ఆయన దృష్టికి వెళ్ళలేదు? ఆయన దృష్టి తనేమన్నారంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇది ఈ స్తంభం నిల్చోబెట్టింది అతనే. నాయకు మీకు ఇళ్ల పట్టాలు కమిటీ హాలు నిర్మించి మీ చేతిలో పెడతాను అని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళాడు మాత్రం. మళ్ళీ ఆయన చేయలేకపోయాడు, చేశాడు ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ద్వారానే దిమ్మె ఒకటి తీడి దిమ్మె ఒకటి నిల్చోబెట్టించాం, మా పేర్లు కూడా ఉండే వాటి మీద. అయినా ఆయన చేయలేకపోయాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న రజనీ గారి దృష్టికి తీసుకెళ్లారు, ఒక బీసీ మహిళ దృష్టికి తీసుకెళ్ళదు మేడం. మా ఊడే ఉన్నాడు అంతే తీసుకెళ్దాం నా బాబాయ్ పెద్దనాన్న నాలో లాగండి వెళ్దాం మొన్న అని చెప్పి మొన్న వెళ్ళొచ్చాము. అయితే రజనీ గారు కూడా ఫోన్ చేశారు మేడం గారికి. ఎవరు జేసీ గారికి ఫోన్ చేస్తే జేసీ గారు లీవ్లో ట్రైన్లో ఉన్నారట, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను మాట్లాడి నేను చెప్తాను నాయకు గారు అని చెప్పి మా కొడుకు చెప్పాడు. చెప్పాడు ఈ అదే ఈ రోడ్లు ఒకటి, ఆ కమిటీ హాల్ ఒకటి, ఈ ఇళ్ల పట్టాలు, ఈ 3 సమస్యలు మేడం. సంక్షేమ పథకాలు అయితే పరిపూర్ణంగా అందుతున్నాయి. అంతకుముందు కొంతమంది ఏడిపించారు, ఇళ్ళు దగ్గరదంగారు, అన్నిటికీ తలుచుకున్నాం. కలెక్టర్ మారారు, ఎంఆర్ఓ మారారు, రాజకీయ నాయకులు మారారు, కానీ ఒకటి అందరూ మారినా అల్లుడు శని ఉన్నట్టు మా కాడ శని ఉంది. ఏముందంటే పతివాడు వస్తాడు నీకు నాయకు అంటారు. ఏ రవి గారు కూడా కొంత చేశాడు, గన్నా లక్షణ చేశాడు, రోడ్లు అందరు చేశారు నాయకుడు. కొంత కాలం కోర్టులో ఉంది ఫైలు, కాకపోతే 5-6 సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాల ఫైల్ బయటకు వచ్చింది. బయటకు వచ్చింది కానీ కలెక్టర్ గారు 2 సంవత్సరాల నుంచి ఆడే ఉంది. దాన్ని కలుస్తానికి పోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేసాం ఒకే అంటున్నారు, అప్పిరెడ్డికి ఫోన్ చేసాం ఒకే అంటున్నారు, మా అబ్బాయి పోతున్నాడు ఫోన్ చేస్తున్నాడు. ఏ వచ్చినా పట్టాలు కమిటీ హాలు వస్తే గ్యారంటీగా ఓట్లు వేస్తామండి. అరే లేను పట్టాలు రాబోతే 600-650 మాకు ఏడుపుతున్నారు. 650 కావాలంటే 43 ఒక మాట మాది. నా పేరు వెంకటేశ్వర నాయక్ అండి, ధనవాత వెంకటేశ్వర నాయక్. మాది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజను. ఇక్కడ సుగాలి కాలనీ ఏర్పడి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది. 95లో మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అప్పుడు 100 కుటుంబాలలాగా ఉన్నాయి, ఇప్పుడు దాదాపుగా 300 కుటుంబాలు అయినాయి. ఈ 30 సంవత్సరాల కాలంలో గతంలో ఎప్పుడూ మాకు మౌలిక సదుపాయాలు ఉండేది కాదు, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ ఉండేది కాదు. ఇప్పుడు స్థానికంగా వరికల్ రవికుమార్ గారు దగ్గరలో ఉండి మాకు మంచినీటి సమస్యలు కానీ, ఆయన కార్మికుల కార్యదర్శిగా ఉండేవాడు కానీ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మాకు మౌలిక సదుపాయాలు కానీ, అప్పుడు డ్రింకింగ్ వాటర్ సంబంధించింది, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆయన చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 4 సంవత్సరాల్లో ఈ నవరత్నాల్లో పథకాల్లో ఒక రైతు భరోసా తప్ప మాకు అర్బన్ కాబట్టి అన్ని పథకాలు మాకు అందుతున్నాయండి. బాగానే ఉంది, కమిటీ హాల్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ మొత్తం బాగానే ఉంది. కానీ ఒక్క ఇళ్ల పట్టాలు మాకు తీరని కోరికలాగా మిగిలింది. గత 30 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు 4 సంవత్సరాల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దృష్టి తీసుకెళ్ళాము, వాళ్ళు ఏం చేయలేకపోయారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో అదే పనులు మేము తిరుగుతున్నామండి. కాకపోతే కొద్దిగా లీగల్ సమస్య ఉందని చెప్పారు, 2 సర్వే నెంబర్లు ఉన్నాయి, ఒక సర్వే నెంబర్ లీగల్ సమస్యలు ఉంది, అది కొద్దిగా వెరిఫికేషన్ చేసి మేము త్వరలోనే ఇస్తామని చెప్పారు. రజనీ గారికి కూడా ఆమె దృష్టి కూడా తీసుకెళ్ళాము,
అదే పనిలో ఉన్నామని చెప్పారు. జేసీ గారితో మాట్లాడారు. కమిటీ హాల్ కూడా మొన్ననే శాంక్షన్ అయింది 42 లాక్స్. తర్వాత సీసీ రోడ్డు కానీ ఈ మెయిన్ రోడ్డు కానీ శాంక్షన్ అయింది. ఇప్పుడు అందరూ సమస్యలు అయితే విన్నారు, ఓపెన్గా చెప్తున్నారు, మాకున్న ఈ సమస్యని తీరిస్తే కానీ మేమందరూ ఒక మాట మీద ఉంటాం, 600 ఓట్లు అయితే మిస్ అవుతాయని చెప్పేస్తున్నారు. మరి టీడీపీకి అవకాశం ఇస్తారా, వైసీపీ చేస్తారా? ఒక విషయం చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వంలో వీళ్ళకి ఏది జరగలేదు. ఇప్పుడంటే వైసీపీ గవర్నమెంట్లో నవరత్నాలన్నీ అంటున్నాయి, అదే టీడీపీ గవర్నమెంట్లో ప్రభుత్వం పట్టించుకునే దాఖలేలే లేవు. అసలు వాళ్ళంతా ఉన్నత స్థాయిలో ఉంటారు కాబట్టి, అంత పెద్ద పెద్దవాళ్ళు కాబట్టి, మాలాంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళు ఉన్న చోట నివాసం దగ్గరికి వచ్చేసి మీ సమస్య ఏంటి అని చెప్పి అడిగిన సందర్భం ఏనాడు లేదు ఇన్ని సంవత్సరాల చరిత్రలో. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అందరికీ పేదవాళ్ళకి అన్నీ అందాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళందరూ పేదవర్గాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తూ, ఇప్పుడు ఏదైతే వీళ్ళకి దగ్గర సమస్య ఉందో, ఇళ్ల పట్టాల సమస్య, అది తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలోనే నెరవేరుస్తుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. విన్నారు కదా ప్రజానికి అన్నమాట, ఎస్టీ కాలనీలో 43లో వాళ్ళలో ఉన్నది, ఎప్పటి నుంచో ఇళ్ల పట్టాల సమస్య ఉంది, గత ప్రభుత్వాలు తీర్చలేదు. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు ఒక సమస్య తీర్చారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా ఏం తీర్చలేదు. మాకున్న మేజర్ ప్రాబ్లం ఇళ్ల పట్టాలది, మా కళ ఇది, మాకేం వయసు అయిపోయింది, మేమేమీ చేసుకోలేని పరిస్థితి. మరి ఇప్పుడున్న గవర్నమెంట్లో పథకాలు అందుతున్నా, అసలు ఎప్పటి నుంచో ఉన్న మేజర్ ప్రాబ్లం తీరితే, 600 మంది ప్రజానికం ఇక్కడ ఉన్నాము, మాకు ఈ మేజర్ ప్రాబ్లం తీరితే మా అందరి ఓటు మాత్రం వాళ్ళకే. ఎవరైతే మా మేజర్ ప్రాబ్లం తీరుస్తారో వాళ్ళకే మా ఓటు అని చెప్తున్నారు, లేకపోతే వెయ్యమంటున్నారు. మరి చూద్దాం, మరి ఏ గవర్నమెంట్ మరి వీళ్ళ మేజర్ ప్రాబ్లం తీరుస్తుందా, ఇప్పుడున్న ప్రభుత్వం తీర్చగల స్థితికి వస్తుందా, లేకపోతే ఇది పెండింగ్ ఉంటుందా, మరి ఓటు పక్కకు వెళ్తుందా, ఓటు వైసీపీకే వస్తుందా, మరి చూద్దాం 2024లోపు ఇక్కడ ఈ కాలనీలో ఏం జరుగుతుందో చూడాలంటే ఎలక్షన్ కోసం ఎదురు చూడాల్సిందే. మరి పట్టాలు నిజంగా అందుతాయో కూడా చూడాల్సిందే. మరి కెమెరామెన్ వల్లితో శ్రావణి, ఆర్ఆర్ 9 న్యూస్.